అందరికీ నమస్తే. నేను రాజాచారి. కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలనుకునే వారికి వారి ఇంటి వద్దకే వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఇందులో భాగంగా పోయిన నెలలో నెల్లూరులో వీరికి ట్రైనింగ్ ఇచ్చాను. నెల్లూరులో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న వీరికి కొన్ని గదులు ఖాళీగా ఉన్నాయి, అందులో కల్టివేషన్ స్టార్ట్ చేయాలని నన్ను సంప్రదించారు. అప్పుడు వచ్చి మొదటిసారి నేను వచ్చి వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ కేసింగ్ చేయడానికి రెండవసారి వీరి వద్దకు వచ్చాను. గత నెలలో మొదటిసారి వచ్చినప్పుడు గడ్డిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, బెడ్లను ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ కేసింగ్ టైంలో వచ్చి కేసింగ్ చేసి వారితోనే మట్టిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి మట్టిని వాడాలి అని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా టోటల్గా ఒక రెండు నెలల వరకు, ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయేంత వరకు పూర్తిగా నా అబ్జర్వేషన్లోనే ఈ యొక్క రెండు నెలలు ఇక్కడ నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎక్కడ నష్టపోయేదానికి అవకాశం ఉండదు, పూర్తి నా అబ్జర్వేషన్లోనే జరుగుతుంది. మీ ఏరియాలో నేను వచ్చి కల్టివేషన్ చేసినట్లుగా అనుకోవచ్చు. ప్రతిరోజు నేను గమనిస్తూ ఉంటాను, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను, టెంపరేచర్ హ్యూమిడిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. దీనివల్ల మీరు ఈ రెండు నెలల టైంలో పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దీంట్లో అన్ని మెలకువలను మీరు తెలుసుకోవచ్చు. మీకు పూర్తిగా ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలనుకునేవారు మీరు ఎక్కడికి బయటికి వెళ్లకుండా మీ ఇంటి వద్దనే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. దీని మీద ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వారు నన్ను సంప్రదించండి. నా యొక్క ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంటి వద్దనే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. పూర్తిగా మీరు ఒక రెండు నెలల టైంలో అన్ని మెలకువలు తెలుసుకొని రెండవసారి మీకై మీరు సొంతంగా మీరు ప్రారంభించుకునేంతటి అవగాహన అనేది మీకు వస్తుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునేవారు నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. కేసింగ్ చేయడానికి రాజాచార్య గారు రెండోసారి వచ్చినారు. మట్టిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలా, బెడ్స్ని ఏ విధంగా కట్ చేయాలా, ఏ విధంగా కేసింగ్ చేసి ఎట్లా వాటరింగ్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మాకు. బెడ్స్లో ఎట్లాంటి మట్టి వేయాలా అని చెప్పి చెప్పడానికి మళ్ళీ వచ్చి రాజాచార్య గారు వచ్చి ట్రైనింగ్ ఇచ్చినారు. రాజాచార్య గారు రెండోసారి వచ్చి చెప్పడం మాకు పూర్తిగా అర్థమైంది. బెడ్లు కేసింగ్ చేయడాని కోసం వచ్చినారు, ఇప్పుడు కేసింగ్ చేసినారు. మట్టిని ఏ విధంగా ఇది చేసి మట్టిని ఏ విధంగా వేసుకోవాలా, మట్టిని ఏ విధంగా వాటరింగ్ చేయాలా అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధానం మొత్తం మాకు బాగా అర్థమైంది. ఇంకా ఉండే బెడ్స్ అంతా కేసింగ్ చేయాలని చెప్పి మట్టి అవి ఎట్లా చేసుకోవాలని చెప్పి డౌట్స్ అన్నీ క్లియర్ చేసినారు. నేను వీరి దగ్గరికి ఇప్పుడు రెండవసారి రావడం జరిగింది. గత నెలలో బెడ్స్ చేయడం జరిగింది, తర్వాత ఇప్పుడు రెండవసారి వచ్చి వీరితో కేసింగ్ చేపించాను. ఈ కేసింగ్ మట్టిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, మట్టిని ఏ విధంగా బెడ్స్ను కట్ చేసి కేసింగ్ చేసుకోవాలి, వాటర్ ఏ విధంగా చల్లుకోవాలి, ఈ లైటింగ్ రూమ్లో హ్యూమిడిటీ టెంపరేచర్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి వీరికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే మిగిలిన బెడ్స్కు వీళ్ళు కేసింగ్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఒకరోజు క్రాపింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వీరి దగ్గరికి నేను వస్తాను. వచ్చి క్రాపింగ్ ఎట్లా వస్తూ ఉంది, ఆ క్రాపింగ్ చేసే టైంలో ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా వీరికి క్షుణ్ణంగా మరొకసారి చెప్పడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఎట్లా నేను ఇప్పుడు ఇవి నేను దీనివల్ల మీరు కొంచెం తెలుసుకున్నారా? బాగా తెలుసుకున్నాను సార్, ఈ డౌట్స్ అన్నీ తెలుసుకున్నాం ఇప్పటివరకు. అందువల్ల ఇంక మీతో ఉండే బెడ్స్ కేసింగ్ చేసి మీకు ఫోటో పెడతాం.
అర్థమైంది మీరు చెప్పినవి బాగా, ఏ విధంగా వేయాలా ఏ విధంగా చేయాలా అని తెలుసుకున్నాం. ఇంకా ఇది అయిన తర్వాత మీరు చెప్పాలి. ఎనభై ఉండాలని చెప్పారు.